వీళ్ళు చేసిన నేరం ఏందయ్యా అంటే ఈ 5 మంది కలిసి నేషనల్ హెరాల్డ్ పత్రికను ప్రచురించడానికి అవసరమైన 1 కోటి రూపాయలు అఫీషియల్గా వాళ్ళ ఖాతాల నుంచి ఆ సంస్థకు చందాలు ఇచ్చిన్రు. 5 మంది నాయకులు కలిసి 1 కోటి రూపాయలు చందా ఇస్తే ఈరోజు ఈ 5 మందిని ఈడీ నోటీసులు ఇచ్చి ఢిల్లీకి రప్పించి వాళ్ళని వేధింపులకు పాల్పడి రాహుల్ గాంధీ గారు పాదయాత్ర రాబోతున్న సందర్భంలో ఒత్తిడి చేయడం ద్వారా వాళ్ళని ఇందులో పాల్గొనకుండా చేసి అవసరమైతే పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించడానికి భయపెట్టడానికి ఈ సందర్భాన్ని భారతీయ జనతా పార్టీ ఉపయోగించుకుంటుంది. ఇప్పుడు నేను తెలంగాణ సమాజానికి నేను చెప్పదలుచుకున్నా 1 కోటి రూపాయలు 5 మంది నాయకులు కలిసి శ్రీమతి సోనియా గాంధీ రాహుల్ గాంధీ గారి నేతృత్వంలో నడుస్తున్న నేషనల్ హెరాల్డ్ పత్రికకు చందాలు ఇచ్చినందుకు వాళ్ళని ఈడీ పిలిస్తే భారతీయ జనతా పార్టీ ఖాతాలో 4,847 కోట్ల రూపాయలు ఉన్నాయి. ఇప్పుడు అంటే దాదాపుగా భారతీయ జనతా పార్టీ ఖాతాలో 5,000 కోట్ల రూపాయలు ఈరోజు ఉన్నాయి. 5,000 కోట్ల రూపాయలు 8 సంవత్సరాలలో భారతీయ జనతా పార్టీ అధికారిక ఖాతాలో చందాలు ఇచ్చిన వాళ్ళకు ఒక్కరికైనా మీరు ఈడీ నోటీసులు ఇచ్చిండ్రా? ఎవరిచ్చిండ్రా అని ఎప్పుడైనా ప్రకటన చేసిండ్రా? 2020-21 ఒక్క సంవత్సరంలోనే 477 కోట్ల రూపాయలు ఇచ్చిండ్రు. 2019-20లో అన్ని జాతీయ పార్టీలకు కలిపి 921 కోట్లు చందాలు వస్తే అందులో 720 కోట్లు ఒక భారతీయ జనతా పార్టీకి చందాలు వచ్చినాయి. దేశంలో ఉండే జాతీయ పార్టీలకు అన్నిటి కలిపి 921 కోటి రూపాయలు చందాలు వస్తే అందులో 720 కోట్ల రూపాయలు భారతీయ జనతా పార్టీకి వచ్చినాయి. 2016-17 సంవత్సరంలో 532 కోట్లు వచ్చినాయి. 2018-19లో 785 కోట్ల రూపాయలు భారతీయ జనతా పార్టీకి వచ్చినాయి. అదేవిధంగా ఒక్క ఉదాహరణ చెప్పదలుచుకున్న 2017 నుంచి 2021 వరకు 2020 వరకు దేశం మొత్తం మీద పార్టీలకు 6,200 కోట్ల రూపాయలు చందాలు వస్తే ఒక్క భారతీయ జనతా పార్టీకే 4,500 కోట్ల రూపాయల చందాలు వచ్చినాయి. ఇది అఫీషియల్గా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకు ఆ పార్టీ ఇచ్చిన వాళ్ళ యొక్క ఎవ్రీ ఇయర్ వాళ్ళ ట్యాక్స్ ఫైలింగ్ దాంట్లోకి వెళ్ళి చెప్తున్నది. ఇది ఎవరు మేము ప్రైవేట్గా పొలిటికల్ పార్టీస్ చేస్తున్న ఆరోపణ కాదు. అంటే ఈరోజు దాదాపుగా 6-7 సంవత్సరాలలో 5,000 కోట్ల రూపాయలు భారతీయ జనతా పార్టీకి అధికారిక లెక్కలు నేను చెప్పేది. అనధికారికంగా ఎన్నికల నిర్వహణకు ప్రజాప్రతినిధుల కొనుగోళ్లకు పార్టీ ఫిరాయింపులకు 8,000 కోట్ల రూపాయలు భారతీయ జనతా పార్టీ ఖర్చు పెట్టింది. వాళ్ళకు వచ్చిన సోర్స్ ఏందని నేను అడగదలుచుకోలే. నేను అఫీషియల్గా నేను అడుగుతున్న ఈరోజు ఈడీ ఇన్కమ్ ట్యాక్స్ అండ్ సిబిఐ ఆఫీసర్స్ని వేదిక మీద నుంచి ఒక రాజకీయ పార్టీకి 6-7 సంవత్సరాలలో 4,847 కోట్ల రూపాయలు బాండ్స్ రూపంలోనూ వివిధ రూపాలతో ఒక రాజకీయ పార్టీకి చందాలు వస్తే మీరు ఒక్కరికైనా నోటీస్ ఇచ్చిండ్రా అంటే మీరు ఒక్కరికి నోటీస్ ఇవ్వరు. ఎందుకంటే వాళ్ళు అధికారంలో ఉండరు. ఆ అధికారులు ఆ అధికారంలో ఉన్న వాళ్ళ కనుసైగలలో పనిచేస్తారు. సరే భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అధికారం ఉంది. అధికారులకు భయపడి అధికారంలో ఉన్న వాళ్లకు ఈడీ ఇన్కమ్ ట్యాక్స్ సిబిఐ భయపడి ఒకవేళ దాడులు చేయలేదు నోటీసులు ఇవ్వలేదు అనుకుంటే ఓకే పర్వాలేదు. కానీ తెలంగాణ రాష్ట్రంలో పదే భారతీయ జనతా పార్టీ ఇక్కడుండే టీఆర్ఎస్ పార్టీ మీద అవినీతి ఆరోపణలు చేస్తుంది. హోంమంత్రి నుంచి మొదలు పెడితే జలశక్తి మంత్రి వరకు ఏ మంత్రి కేంద్రం నుంచి ఇక్కడికి వచ్చినా కాళేశ్వరము కేసీఆర్కు ఏటీఎంగా మారింది. 1,000 కోట్ల రూపాయలకు దోపిడీకి పాల్పడ్డారన్నారు. మిషన్ భగీరథ కొల్లగొట్టిందన్నారు. నేనే భూ కేటాయింపులకు సంబంధించి కోకపేట టెండర్లకు సంబంధించి ప్రైమ్ మినిస్టర్కి హోమ్ మినిస్టర్కి ఫైనాన్స్ మినిస్టర్కి కామర్స్ మినిస్టర్కి సిబిఐ డైరెక్టర్కి ఈడీ డైరెక్టర్కి ఆధారాలతో సహా నేను కేసీఆర్ గారు టీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన తప్పిదాలు కొల్లగొట్టిన భూముల వివరాలు పెట్టి అధికారికంగా నేను ఫిర్యాదు చేసిన. ఇదే కాకుండా మీకు అందరు గుర్తుండాలి 2016-17 సందర్భంలో టీఆర్ఎస్ ప్లీనరీ సమావేశాల కోసం బంగారు కూలి పేరు మీద 100 కోట్ల రూపాయలు వసూలు చేశారు. శ్రమదానం పేరు మీద కూలీ పేరు మీద ఇట్లా ఊడ్చినట్టు చేసి 10 లక్షలు, రైస్ మిల్లులో ఒక బస్తా వడ్లెత్తి 1 కోటి రూపాయలు, లేకపోతే ఇట్కల పట్టి దగ్గర పోయి ఇట్లాని లేకపోతే బావర్చి బిర్యానీ దగ్గర టేబుల్ దూడ్చి కోట్ల రూపాయలు ఇట్లా కొన్ని కోట్ల రూపాయలు బంగారు కూలీ పేరు మీద టిఆర్ఎస్ వసూలు చేసి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా నియమ నిబంధనలను ఉల్లంఘిస్తే అన్ని సంస్థలకు ఫిర్యాదు చేసిన ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకు కూడా ఫిర్యాదు చేసిన చర్యలు తీసుకోకపోతే ఢిల్లీ హైకోర్టులో కేసు వేసి రిట్ పిటిషన్ ఫైల్ చేసి ఢిల్లీ హైకోర్టు నుంచి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా నిబంధనలను ఉల్లంఘించి ఒక రాజకీయ పార్టీ వందల కోట్ల రూపాయలు ఫండ్స్ కలెక్ట్ ఇన్ ద నేమ్ ఆఫ్ ఫండ్స్ ఆర్ కూలీ పేరు మీద అధికార దుర్వినియోగానికి పాల్పడి క్విట్ ప్రోకో కింద వివిధ సంస్థలకు ప్రభుత్వం నుంచి సహాయాన్ని అందించి వాళ్ళు చేసిన తప్పిదాల నుంచి కాపాడి వాళ్ళ నుంచి లంచాల రూపంలో కూలీ రూపంలో లంచాలు తీసుకున్నారని చెప్పి ఆధారాలతో సహా ఢిల్లీ హైకోర్టులో కేసు ఫైల్ చేసి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకు నేను డైరెక్షన్ ఇప్పించిన తక్షణమే విచారణ చేసి చర్యలు తీసుకొని టీఆర్ఎస్ పార్టీ ప్రాథమిక రిజిస్ట్రేషన్ను రద్దు చేయమని చెప్పి నేను కేసు ఫైల్ చేసిన ఆ కేసు ఢిల్లీ హైకోర్టు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకు డైరెక్షన్ ఇస్తే ఇంటర్న్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా నా ఫిర్యాదు మీద చర్యలు తీసుకోకపోతే చీఫ్ ఎలక్షన్ కమిషనర్కు నేను ఫిర్యాదు చేస్తే మా దగ్గర ఈ దీని మీద విచారణ చేయడానికి అధికారులు లేరు కాబట్టి సిబిడిటీ చైర్మన్ అంటే ఇన్కమ్ ట్యాక్స్ చీఫ్కి ఈ కేసు అంతా రెఫర్ చేశారు.